వెల్కమ్ టు ద డిగ్ బాస్. ఫ్రెండ్స్ తోనే ఉండాలి, ఫ్రెండ్స్ తోనే ఆడాలి. నేను మీ సంతల సంతోష్ కుమార్, పవర్డ్ బై మా ఇంటి ముళ్ళలో ఉన్న కిరణ్ షాప్ అంకుల్ అండ్ రేమో ఛానల్. మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన రోజు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? మన ఫస్ట్ కంటెస్టెంట్ పిలుద్దామా? మన ఫస్ట్ కంటెస్టెంట్ పేరు పిడకలప్పారావు బెన్నీ. ఈయన గురించి చెప్పేటివి చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడంత టైం లేదు, సో లెట్స్ వెల్కమ్ పిడకలప్పారావు. హలో పిడకలప్పారావు బెన్నీ. హలో సార్. హలో, మీ డ్రెస్ చాలా బాగుంది సార్. అది నాకు కూడా తెలుసు, అందుకే వేసుకున్నా. మీరు డిగ్ బాస్ ఎందుకు వచ్చారు పిడకలప్పారావు బెన్నీ? అంటే నా టాలెంట్, నేను ఎట్లాంటి వాడినో అందరికి తెలియాలని వచ్చిన సార్. అవన్నీ మనకి సెట్ కావు, ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పాలంటే ఫేమ్ అండ్ ఇన్స్టాలో బ్లూ టిక్ కోసం వచ్చిన సార్. అబ్బో, పెద్ద టిక్కే. ఆహా, పెద్ద టిక్ కాదు సార్, ఇన్స్టాలో టిక్. పిడకలప్పారావు బెన్నీ గారు, నా కోపం తెప్పకండి, బయట ఎత్తేస్తా తీసుకపోయి. ఆహా, వద్దు సార్, మళ్ళీ నాకు బ్లూ టిక్ రాదు. వెరీ గుడ్ బాయ్. మనం ప్యాలెస్ లోపలికి వెళ్దామా? ఆ, వెళ్దాం సార్. ఓకే, లెట్స్ గో టు ది ప్యాలెస్. పిడకలప్పారావు బెన్నీ గారికి బిగ్ బాస్ ఇంటికి స్వాగతం, సుస్వాగతం. థాంక్యూ డిగ్ బాస్, థాంక్యూ థాంక్యూ. అమ్మా, ఇది బెడ్, ఇక్కడ పండుకోవచ్చు. అమ్మా, చైర్, ఇక్కడ కూర్చోవచ్చు. మన పిడకలప్పారావు బెన్నీ లోపలికి వెళ్ళిపోయాడు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. మన ప్యాలెస్ ని చూడగానే షాక్ అయిపోయి షేక్ అయిపోయాడు. ఓకే, షో స్టార్ట్ అయ్యి చాలా సేపు అవుతుంది, సో చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఓ ఓకే ఓకే ఓకే, మన దగ్గర యాడ్స్ లేవేమో, మర్చిపోయా. ఇంకెందుకు ఆలస్యం? మన ఫస్ట్ కంటెస్టెంట్ పిలుద్దామా? ఓకే ఓకే, సారీ సారీ సారీ. మన సెకండ్ కంటెస్టెంట్ పిలుద్దామా? మన సెకండ్ కంటెస్టెంట్ నేమ్ వచ్చేసి పుల్లమ్మ. లెట్స్ వెల్కమ్ పుల్లమ్మ. ఓ పెద్ద మనిషి, ఈడ చూడు. ఓ సార్, మీరా? ఆ, నేనే నేనే. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినారా? అంతగానం చెయ్యి ఊపుతున్నారు. అవును సార్, ఇంతకుముందు మా స్కూల్లో బెంచ్ ఎక్కారు, ఫర్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టేజ్ ఎక్కుతున్నాను. ఓకే పుల్లమ్మ, మీకు ఇంత అద్భుతమైన నేమ్ ఎలా వచ్చింది పుల్లమ్మ అని? ఏం లేదు సార్, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుండా చెత్తకుండా పుల్లలు ఎరుగుతుండే, అందరూ నన్ను పుల్లమ్మ అని పిలుస్తుండే. ఓ అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, మనం చెత్తకుండికి, ఓ సారీ సారీ, మనం ప్యాలెస్ కి వెళ్దామా? ఓకే సార్, వెళ్దాం. చాలో గారికి బిగ్ బాస్ ఇంటికి స్వాగతం, సుస్వాగతం. థాంక్యూ బిగ్ బాస్, థాంక్యూ థాంక్యూ. అరే బెన్నీ, నువ్వేంద్ర ఇక్కడ ఉన్నావు? ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందని వచ్చిన డిగ్ బాస్. 24 అవర్స్ వీళ్ళతోనే ఉంటా, ఇప్పుడు కూడా వీళ్ళతోనే ఉండాలా? నతను కాదు డిగ్ బాస్, నతను కాదు. వావ్ 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 వావ్, మన పిడకలప్పారావు బెన్నీ ఇంకా పుల్లమ్మ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మన థర్డ్ కంటెస్టెంట్ పిలుద్దామా? మన థర్డ్ కంటెస్టెంట్ నేమ్ వచ్చేసి పాలకూర తోట పాపారావు. లెట్స్ వెల్కమ్ పాలకూర తోట పాపారావు. మాస్టర్ మస్త్ అండి, ఎక్కువసేపు ఊపితే చైన్ వస్తుంది. హాయ్ సార్. హలో పాలకూర తోట పాపారావు గారండి. అబ్బా, ఏం స్మైల్ అండి మీది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాలకూర తోట పాపారావు గారండి, మీరు డిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చినా అంటే గట్టే తింటా, ఉన్నీ ఇజ్జ తీసుకుంటా. అబ్బా, మీరు ఎంత మంచోళ్ళండి. అది నాకు కూడా తెలుసు సార్. 25 రూపీస్ క్యాష్ బ్యాక్. 25 రూపీస్ క్యాష్ బ్యాక్. సారీ సారీ, 25 రూపీస్ క్యాష్ ప్రైస్ మీరే కొట్టేస్తారేమో అని నాకు భయం వేస్తుందండి. భయం ఎందుకు సార్, ఆ 25 రూపీస్ క్యాష్ ప్రైస్ నేనే కొట్టేస్తా. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా? ఓకే సార్, వెళ్దాం. చలో లోపలికి వెళ్దాము. పాలకుల తోట పాపారావు గారికి డిగ్ బాస్ ఇంటికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ డిగ్ బాస్, థ్యాంక్ యూ. ఏంటి డిగ్ బాస్, ఇప్పుడు ఇళ్ళతో ఉండాలా? నేను ఉండా డిగ్ బాస్, నేను ఉండా. గమ్మున చూసావు, ఇప్పుడేం చేయలేవు. రాత్రి 9:30 వస్తే మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటుండే? ఏమంటాడు, డిగ్ బాస్ వస్తున్నాను అని చూసింది. సరే కానీ మీ గర్ల్ఫ్రెండ్ ఏమంటుంది? సేమ్, అది కూడా అట్లనే అంటుంది. వీళ్ళు అర్థం చేసుకోరే మనల్ని. మీన్వైల్ మన ముగ్గురు కంటెస్టెంట్ లోపలికి వెళ్ళిపోయారు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా 2 లేకుంటే 4 కళ్ళు వేసి చూడండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీక్. బై బై.